ఒక్కలాగా లేకుండా తీర్చిదిద్దినటువంటి ఆ భగవంతుడి మీద ఒక్కసారైనా మనకి ప్రేమ పెళ్ళుకోవాలి. అలాగే మనకి మనకి పుట్టక ముందు చూశాడు ఆయన ఈ చేతి మీద రేఖలు. మనం పుట్టినప్పటి నుండి అలాగే మనకి దీపం అనగానే ఒక్కొక్కయ్యారా రెండు వస్తులయ్యారా మూడు వస్తులయ్యారా ఏంటో పెట్టాలి అన్నటువంటి ఆలోచన కలిగి మనం మూడు వస్తులు పెట్టాలి. మూడు వస్తువులు ఎందుకయ్యాలి? మనకి మూడు శరీరాలు ఉంటాయి, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం అని మూడు శరీరాలు ఉంటాయి. స్థూల శరీరం అంటే ఇప్పుడు బయటకి కనిపిస్తున్నటువంటి శరీరాన్ని స్థూల శరీరము అంటారు. సూక్ష్మ శరీరము అంటే మనకి లోపల దాగుకొని ఉన్నటువంటి ఆత్మని సూక్ష్మ శరీరము అంటారు. కారణ శరీరము అంటే అసలు ఈ జన్మ రావడానికి కారణమైనటువంటి శరీరాన్ని కారణ శరీరము అంటారు. కాబట్టి ఈ మూడు శరీరాలని కలిపి మనం మూడు వస్తువులు. అలాగే మనకి మూడు రకాల గుణాలు ఉంటాయి, రక్తగుణము, రజోగుణము, తమోగుణము. కాబట్టి ఈ మూడు గుణాలకు కలిసి మనం మూడు వస్తువులని వెయ్యాలి. అలాగే మనకి మూడు లోకాలు, దేవలోకము, మానవలోకము, పాతాళ లోకము. మనకు వచ్చినటువంటి ఆశ్వయుజ కార్తీక మాసాలలో మరియు వసంత ఋతువుల్లో ఈ యముడి యొక్క ఒక కొర అనేది బయటికి వస్తుంది. ఇలా ఈ యముడి యొక్క ఒక కొర బయటికి వచ్చినప్పుడు అనేక మంది అకాల మృత్యువు యొక్క వాత పడుతూ ఉంటారు. అలా పడకుండా కారణం ఏంటి? సామాన్యంగా చలి తీవ్రత ఈ కార్తీక మాసంలో పెరిగిపోతూ ఉంటుంది. ఇలా పెరిగిపోయినప్పుడు మన శరీరంలో రక్తనాళాలలో నిరంతరము రక్తం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ రక్తంతో పాటు మన నరాలలో కొవ్వు కణాలు కూడా ప్రవహిస్తూ ఉంటాయి. అవి చిన్న గసగసాలంత ఉంటాయి. ఎప్పుడైతే చలి తీవ్రత పెరుగుతుందో అలా చలి తీవ్రత పెరిగినంత కారణం చేత కొవ్వు కణాలన్నీ కూడా కొంత సంకోచించటం వల్ల అవి రక్తనాళాలలో ప్రవేశించలేక కొంత ఆగిపోతాయి. అలా ఆగిపోయినప్పుడు ఒకదాని వెంట ఒకటి ఆగిపోవడం వల్ల బ్లాక్స్ లాగా ఏర్పడతాయి. కాబట్టి అప్పుడే హార్ట్ అటాక్లు, పెరాలసిస్ స్ట్రోక్స్ ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. మన వైద్యులు కూడా చెప్తూ ఉంటారు ఈ కాలంలోనే ఎక్కువగా పెరాలసిస్ స్ట్రోక్స్ మరియు హార్ట్ అటాక్లు వస్తూ ఉంటాయని. కారణం ఏంటి? ఇలా కొవ్వు కణాలు ఒక దగ్గర ఆగిపోవడం వల్ల. మరియు అలాగే మనకి మామూలు కాదు, శరీరం అలా ఉంటే ఎముడి యొక్క ఒక కొర కూడా పైకి వచ్చింది. అందుకే అనేక రకాలైనటువంటి అంటువ్యాధులు ప్రబలిపోతాయి. అసలు ఎవరికి కూడా అందము, వయసులకి కూడా అందనటువంటి కొత్త కొత్త రోగాలన్నీ కూడా ఈ కాలంలోనే బయటికి వస్తాయి. వైద్యశాలలన్నీ కూడా కిచ్చిరిసి ఉంటాయి. కారణం ఎముడి యొక్క ఒక కొర బయటికి రావడమే. మనం సామాన్యంగా కార్తీక మాసంలో ఏం చేస్తాము? మన సింహద్వారం దగ్గర రెండు దీపాలు పెడతాము. ఇలా రెండు దీపాలు పెట్టి మనము ఒక్కసారి భగవంతుడికి నమస్కరిస్తాము మన సింహద్వారం దగ్గర. అలా పెట్టడానికి కారణం ఏంటి? మనం ఎందుకు చేస్తున్నామో ఈ పనిని అని మనం అర్థం చేసుకుని మనకు తెలిసిన తర్వాత ఆ పని చేయటంలో మనకి చాలా సౌలభ్యం ఉంటుంది. మన మనసులో కూడా ఒక ప్రీతి అనేది ఏర్పడుతుంది. ఇలా మన సింహద్వారం దగ్గర రెండు దీపాలు పెట్టడానికి కారణం ఏంటి? మనం ఇందాక చెప్పుకున్నాము యముడి యొక్క ఒక కొర అనేది ఈ మాసంలో బయటికి వస్తుందని. ఆయన అకాల మృత్యువు వచ్చేటట్టుగా చేస్తాడు. మృత్యువు రావడం అన్నది సహజమే, అది వచ్చి తీరాలి కూడా. శరీరం జగ్రీభూతమైపోయినప్పుడు మృత్యువు రాకపోతే కూడా మనం బాధపడతాము. కానీ మనకి అకాల మృత్యువు అనేది రాకూడదు. ప్రమాదాలు జరిగి శరీరం పడిపోవటం అన్నది జరగకూడదు. అందుకని ఇంటి ఇల్లాలేం చేస్తుంది? చక్కగా రెండు ప్రమిదల్లో చమురు కోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తుంది. ఇలా దీపాన్ని ఎందుకు వెలిగిస్తామో? మన హృదయనాడికి అధిదేవత ఎవరు? యమధర్మరాజు గారు. మన హృదయనాడికి అధిదేవత యమధర్మరాజు గారు. కాబట్టి ఆ యమధర్మరాజు గారికి ప్రీతి నువ్వుల నూనె. అందుకనే మనము నువ్వుల నూనెతోటి దీపాలు వెలిగిస్తాము. సాయంకాలం సమయంలో అలా దీపాలను వెలిగించి
మనం చక్కగా యముడిని ప్రీతి కోరుతూ నా ఇంటి యజమానికి అపనుచ్చు దోషం లేకుండా చెయ్యి స్వామి అంటూ మనం యమధర్మరాజు ప్రీతి కోసం అలా దీపాలు పెడతాము. అలా పెట్టినంత మాత్రాన అలా తిరుగుతూ ఉన్నటువంటి యమధర్మరాజు గారు ఏ ఇంటి ముందైతే ప్రదోష కాలంలో అలా సింహద్వారం దగ్గర కుమ్మానికి అటుపక్క ఇటుపక్క దీపాలు పెట్టి ఉండటాన్ని చూస్తాడో ఆయన ప్రీతి చెంది ఆ ఇంటి యజమానికి అపవిత్తి దోషం లేకుండా ఆయన తొలగిస్తాడు. అందుకే సాయంకాలం పూట మనం సింహద్వారం దగ్గర దీపాలు పెట్టడం. సామాన్యంగా మనం గమనించామనుకోండి, మనకి ఒక మహాశివరాత్రి వచ్చిందనుకోండి, శైవాలయాల్లో ఎక్కువగా భక్తులు రద్దీగా ఉండి ఆ శివనామస్మరణ చేస్తూ ఎంతో భక్తికి లోనవుతారు. అదే ఏ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి వచ్చిందనుకోండి, భక్తులందరూ కూడా విష్ణువు యొక్క ఆలయానికి వెళ్ళి వారి యొక్క ప్రీతిని ఆవిష్కరిస్తారు. మరి అది మొన్న మనం చేసుకున్నాము అంబికా నవరాత్రులని మనం చేసుకున్నాము. ఈ అంబికా నవరాత్రులలో ఏంటి, అమ్మవారిని మనము నవ దుర్గలుగా అలంకరించుకొని మన ప్రీతిని ఆవిష్కరిస్తాము. అలా నవ దుర్గ రూపాలలో అమ్మవారిని కొలిచి మనము ఆవిడ యొక్క కృపకి మనము పాత్రులమవుతాము. కానీ కార్తీక మాసం యొక్క ప్రత్యేకత ఏంటంటే మనము ఏ దేవాలయం చూసినప్పటికీ కూడా ఇది శైవాలయం అని లేదు, విష్ణు యొక్క ఆలయం అని లేదు, అంబికాలయం అని లేదు, ఏ దేవాలయాన్ని చూసినప్పటికీ కూడా